ఈ వీడియోలో కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇల్నెస్ అనేది లేదు హెల్దీగా ఉంటున్నారు కానీ కొంతమందికి బాడీ పెయిన్స్ కోల్డ్ హెడ్ లాంటివి వస్తుంది అలా రావడం మంచిది మన బాడీ యాక్టివ్లో ఉందని అర్థం అయితే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం మెయిన్గా కొన్ని విషయాలు పాటించాలి ఫస్ట్ థింగ్ ఆమ్ ఎక్సర్సైజ్ వ్యాక్సిన్ భుజంపై వేయడం వలన అక్కడ పెయిన్ ఉంటుంది ఆమ్ టైట్గా ఉన్నట్టు ఉంటుంది ఇలాంటి వాటికి ఆమ్ ఎక్ససైజ్ చేయాలి ఫ్రంట్ బ్యాక్ అప్ డౌన్ రొటేట్ చేయాలి అప్పటికి తగ్గకుంటే ఐస్ బ్యాగ్ వాడడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వ్యాక్సినేషన్ జరిగిన ప్లేస్లో ఐస్ బ్యాగ్ని అప్లై చేయండి సెకండ్ థింగ్ హెడ్ టైర్డ్నెస్ టయర్డ్నెస్ అనేది ఉంటుంది చాలామందిలో అలసట అనేది కనిపిస్తుంది ఆ టైంలో సవాసన చేయడానికి ప్రిఫర్ చేయండి కింద ఫ్లోర్ మీద పడుకుని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి రిలాక్స్గా ఫీల్ అవుతారు థర్డ్ థింగ్ మొబైల్స్ కంప్యూటర్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం తగ్గించాలి వ్యాక్సినేషన్ అయ్యాక మన బాడీ యాంటీబాడీస్ని ప్రొవైడ్ చేయడంలో బిజీగా ఉంటుంది ఆ టైంలో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మన కళ్ళుకి బాడీకి టైర్డ్నెస్ కలగకుండా చూడాలి ఫోర్త్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ మనం తీసుకునే ఫుడ్ ఎక్కువగా జంక్ ఫుడ్ ప్రిఫర్ చేయకూడదు తీసుకోకూడదు సలాడ్స్ ఫ్రూట్స్ బటర్ మిల్క్ లెమన్ జ్యూస్ దాల్ లాంటివి చాలా వండర్ఫుల్ ఫుడ్స్ ఈ టైంలో ఫిఫ్త్ థింగ్ యోగా అనేది మస్ట్ చాలా సపోర్టివ్గా వర్క్ చేస్తుంది మన బాడీ మీద కోవిడ్ నుంచి వాటి నుంచి వచ్చే సిమ్టమ్స్ మన హెల్తీగా బయటపడడానికి యోగా అనేది చాలా యూజ్ అవుతుంది